హాయ్ ఫ్రెండ్స్ మీ రిబిన్ ఛానల్కి స్వాగతం మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా లేటెస్ట్ బిజినెస్ అప్డేట్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ నాకు బూస్టప్ అనమాట అలాగే నేను బిజినెస్కి సంబంధించి కంటిన్యూగా వీడియో చేస్తున్నాను ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి మీరు ఇంకా ఏమైనా బిజినెస్ ఐడియాస్ గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్లో టైప్ చేయండి నేను అలాంటి వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో నేను తెల్ల జిల్లేడు బిజినెస్ ఎలా చేసుకోవాలో చెప్తాను ఈ బిజినెస్ గురించి ఒక మంచి క్లారిటీ రావాలంటే వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్ మనకి బాగా తెలిసినవే ఈ తెల్ల జిల్లేడు చెట్లు అనేవి వీటిని మనం ఎక్కువగా విలేజ్లో చూస్తాం ఫ్రెండ్స్ మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి అంటే మీరు జీరో ఇన్వెస్ట్మెంట్తో ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు ఈ జిల్లేడు పువ్వులలో టూ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఒక టి రెడ్ కలర్లో ఈ జిల్లేడు పువ్వులు అనేవి ఉంటాయి ఇంకా వైట్ కలర్లో కూడా ఈ జిల్లేడు పువ్వులు ఉంటాయి ఫ్రెండ్స్ కానీ మనకి రెడ్ కలర్తో ఉండే జిల్లేడు పువ్వులతో ఎటువంటి యూజ్ లేదు సో ఓన్లీ మనకి వైట్ కలర్లో ఉండే జిల్లేడు పువ్వులు మాత్రమే అవసరం ఫ్రెండ్స్ తెల్ల జిల్లేడు ఆకులు పువ్వులు ఇంకా ఈ చెట్టు ఒక వేరులు ఉంటాయిగా ఫ్రెండ్స్ ఇవి అన్నీ ఒక అద్భుతమైన ఔషధ గుణాలుగా కలిగి ఉంటాయి ఫ్రెండ్స్ దీనిని మాత్రం మీరు ఆయుర్వేద డాక్టర్ సూచనల మేరకే వాడాల్సి వస్తుంది మీ నేను ఈ వీడియోలో ముఖ్యంగా తెల్ల జిల్లేడు పువ్వులతో బిజినెస్ ఎలా చేయాలి ఇంకా దాని ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలో చెప్తాను ఈ తెల్ల జిల్లేడు వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయో తెలుసుకుందాం ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే ఆస్తమా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రెస్పిరేటరీ సర్కులేటరీ న్యూ న్యూరలాజికల్ డిజార్డర్స్ ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్ ఇలా అన్ని ప్రాబ్లమ్స్కి ఇది ఒక మెడిసిన్ లాగా యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ మేక్ నోట్ ఇది కేవలం ఆయుర్వేద డాక్టర్స్ సూచన మేరకే వాడాల్సి వస్తుంది ఫ్రెండ్స్ దీని ద్వారా మీరు డబ్బులు ఎలా సంపాదించుకోవాలో చూద్దాం ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ తెల్ల జిల్లేడు పువ్వులను ఎక్కువ మొత్తంలో మీరు కలెక్ట్ చేసుకోవాలి ఇలా చేసుకునేటప్పుడు జిల్లేడు చెట్టు ఒక పాలను మాత్రం కంటికి దూరంగా ఉంచుకోవాలి లేదంటే కంటికి చాలా ప్రమాదం ఉంటుంది ఫ్రెండ్స్ తెల్ల జిల్లెడు పూలను నీడలో మాత్రమే ఎండబెట్టాలి దాని దాని తర్వాత ఒక పౌడర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి ఇలా వచ్చిన పౌడర్ని మీరు ప్యాక్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు మార్కెట్లో వన్ కేజీ పౌడర్ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ దాకా ఉంది ఫ్రెండ్స్ అంటే మీరు నెలకు ఎన్ని కేజీస్ పౌడర్ని సేల్ చేసుకుంటే దాన్ని బట్టి మీ ప్రాఫిట్స్ అనేవి ఆధారపడి ఉంటాయి ఫ్రెండ్స్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ జిల్లెడు మీరు రెండు విధాలుగా మార్కెటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకటి ఆన్లైన్ మార్కెట్లో మీరు సేల్ చేసుకోవచ్చు లేదా లోకల్ మార్కెట్లో కూడా సేల్ చేసుకోవచ్చు లోకల్ మార్కెట్ అంటే ఆయుర్వేద షాప్స్ అలా ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాళ్ళతో మీరు డైరెక్ట్గా మాట్లాడి సేల్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఆన్లైన్ మార్కెట్లో సేల్ చేసుకోవాలి అంటే నేను బయర్స్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్ మీరు వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడి మీరు ఈ పౌడర్ని సేల్ చేసుకోవచ్చు ఇలా చేయాలంటే మీరు మీ మీ మొబైల్ నెంబర్ని ఇంకా మీ నేమ్ని ఇంకా మీ ఈమెయిల్ అడ్రస్ని ఫిల్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి కొంచెం రీసెర్చ్ ఇంకా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు జీరో ఇన్వెస్ట్మెంట్తో ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు కానీ కొంచెం మీరు హార్డ్ వర్క్ కూడా చేస్తే ఈ బిజినెస్లో మీరు పక్కా సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్ థ్యాంక్స్ అండ్ జై హింద్